హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్షత్రియ ఫుడ్స్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే బెండకాయ వెల్లుల్లి కారం అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ కూడా ఇది ఒక్కసారి మీరు ఈ ఫ్రైని ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ కూడా ఈ బెండకాయ వెల్లుల్లి కారంని చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది అంత సింపుల్గా కూడా మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి అది ఏ విధంగానూ చూసే ముందు మన ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు మరి ఈ బెండకాయ వెల్లుల్లి కారంని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం సో ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లిపాయ రబ్బల్ని యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ రెండు టీ స్పూన్ల కారంని యాడ్ చేసుకోండి సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత ఇది మనం ఆన్ అండ్ ఆఫ్లో ఒక టూ టైమ్స్ పాటు పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అస్సలు మెత్తగా అవ్వకూడదు మెత్తగా అయితే మనకి అందులో కలవదనమాట సో ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి సో ఇప్పుడు నేను ఏడు వందల నుంచి ఎనిమిది వందల గ్రాముల వరకు కూడా బెండకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఉంచుకున్నాను సో వాటిని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బెండకాయ పీసెస్ని వేసేసుకోవాలి సో ఆయిల్ మరుగుతున్నప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని బెండకాయల్ని ఫ్రై చేసుకోండి హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట సో స్టార్టింగ్లోనే హై ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు కూడా ఫ్రై చేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలి అలా అని చెప్పి మరీ ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తే మనకి అస్సలు టేస్టీగా ఉండదండి కొంచెం సాఫ్ట్నెస్ ఉండాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకి ఫ్రై అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్లోనే మనం పల్లీల్ని కొంచెం యాడ్ చేసుకొని క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ బెండకాయ ఫ్రైలో మనకి ఆ పల్లీలు అనేవి క్రంచిగా తగులుతూ ఉంటే దాని టేస్టే వేరసలు చాలా చాలా బాగుంటుంది సో పల్లీలు అన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన చేసుకోండి సో ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో కొంచెం జీడిపప్పుని ఫ్రై చేసుకుంటున్నాము జీడిపప్పు అనేది ఆప్షనల్ మాత్రమేనండి సో నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోండి సో జీడిపప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని కూడా అదే బౌల్లోకి పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకుని ఫ్రై చేసుకుంటున్నాం కరివేపాకు ఫ్రై చేయడం వల్ల కూడా మనకి మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో కరివేపాకును కూడా కొంచెం క్రంచీగా ఫ్రై చేసుకొని బెండకాయ పీసెస్ మీద యాడ్ చేసేసుకోండి సో ఇప్పుడు మనం ఈ బెండకాయ ముక్కలు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారంని యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం అనేది ఎప్పుడు కొంచెం పొడి పొడిగానే చేసుకోండి లేదంటే త్వరగా మిక్స్ అవ్వదు సో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పల్లీల్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి సో మొత్తం ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి బెండకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోతుంది సో మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసారు కదా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ రెసిపీ కూడా సో మరి మీరందరూ కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండ్ మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం క్షత్రియ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి